కొండ ఏరియా హాస్పిటల్ నందు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 108 నవజాత శిశు అంబులెన్స్ లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఇంక్యుబేటర్ అంబులెన్స్ లో బయోమెడికల్ ఇంజనీర్ అమర్చారు. దాని పనితీరును డెమో ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవీంద్ర కుమార్ ఆ ఇంక్యుబేటర్ ద్వారా కలిగే ప్రయోజనాలను 108 సిబ్బందికి వివరించారు. ఈ బేబీ పాప అంటే యాక్చువల్గా మనం 4 లీటర్స్ 5 లీటర్స్ సిలిండర్ని తీస్తే ఓన్లీ హౌ మెనీ లీటర్స్ అనేది వెళ్తుంది తెలుసుకుంటుంది. కానీ బేబీకి ఎంత ప్రెషర్తో ఇవ్వాలి 20 కంటే ఎక్స్ట్రీ కావాలి సార్ చిన్నది. సో ఆ ప్రెషర్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవడానికి బేబీ పర్ఫార్మ్ దానికోసం ఈ సర్జరీ తీసుకుంటారు. ఇది ఇన్పుట్ ఆఫ్ దానికోసం ఈ నెక్స్ట్ मन जिल्ला की रेंडु नियोनेटल अंबुलेंस उन्नायंडी. रेंडु नियोनेटल अंबुलेंस पालकोंडा एरिया हास्पिटल्लो पेडुकुन्नामु. आल्रेडी टेक्कली डिस्ट्रिक्ट हास्पिटल्लो कूडा ఒకటి పెట్టడం జరిగింది. ఇది మనం గత నెలలోనే మనం దీనిపైన అవేర్నెస్ చేయడం కోసం అనే పోస్టర్లు కూడా మన జాయింట్ కలెక్టర్ గారును డిఎండిహెచ్ఓ గారి ఆధ్వర్యంలో మనం రిలీజ్ చేయడం జరిగింది పోస్టర్స్ కూడా. అయితే మన జిల్లాకి ఇంతకుముందు ప్రతి నియోనేటల్ బేబీ కానీ ఎవరినైనా సరే అంబులెన్స్లో తీసుకెళ్లే వాళ్ళం డైరెక్ట్గా. ఇప్పుడు అట్లా కాకుండా కొత్తగా నియోనేటల్కి బేబీస్కి మన మాతా శిశు సంరక్షణ కోసం శిశు మరణాలు తగ్గించడం కోసమని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా 2 యూనిట్ అంబులెన్స్లో కూడా ఇంక్యుబేటర్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఆ ఇంక్యుబేటర్స్ ద్వారా ఆ బేబీని స్పెషల్ కేర్ తీసుకుంటూ వాళ్ళకి మన ఆ హైర్ కేర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి మనం తీసుకెళ్ళడం జరుగుతుంది ఎస్ఎన్సియూస్కి. అందుకనే మన జిల్లాలో 10 హై డెలివరీ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఆ 10 డెలివరీ పాయింట్స్ నుండి కూడా మేము ఈ నియోనేటల్ పోస్టర్స్ కూడా అంటించడం జరిగింది. అక్కడి నుండి ఎటువంటి బేబీ లైట్ బర్త్ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ బేబీని ఆ హాస్పిటల్ నుండి మన ఎస్ఎన్సియూస్కి మనం ఈ అంబులెన్స్ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా మన అంబులెన్స్లో హై ఫెసిలిటీ గల కేర్ని మనం ఇవ్వడం జరుగుతుంది.